గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము సోలార్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, యూనిట్ 2 సోలార్ థర్మల్ కలెక్టర్స్లో సోలార్ వాటర్ హీటర్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇది బీటెక్ స్టూడెంట్స్కి మరియు బీఎస్సీ స్టూడెంట్స్కి ఇద్దరికి యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పే ప్రతి టాపిక్స్ని. ఎవరన్నా లెక్చరర్స్ చూస్తూ ఉంటే కనుక ఈ వీడియోస్ని తప్పకుండా మీ స్టూడెంట్స్కి మీరు షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేటట్లుగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి. సోలార్ వాటర్ హీటర్ అని చూడండి, ఈ నోట్స్ మీరు రాసుకుంటే మీకు మంచి మార్క్స్ మీరు అప్టైన్ చేయొచ్చు. ఓకేనా? ఇట్ ఈజ్ ఎ సోలార్ సిస్టమ్ దట్ యూజెస్ థర్మల్ ఎనర్జీ ఆఫ్ సన్ టు హీట్ వాటర్. సోలార్ ఆ పేరులోనే ఉంది, సోలార్ వాటర్ హీటర్. ఓకేనా? సోలార్ వాటర్ హీటర్ అంటే ఏంటిది అంటే వాటర్ని హీట్ చేస్తుంది. వాటర్ హీటర్, వాటర్ హీటర్ అంటే మనకు తెలుసు వాటర్ని హీట్ చేసిద్ది. కానీ దేన్ని ఉపయోగించి? సోలార్ ఎనర్జీని ఉపయోగించి. ఓకే, ఈ నేమ్లోనే ఉంది సోలార్ వాటర్ హీటర్ అంటే, అదే ఇక్కడ డెఫినేషన్ కింద రాస్తాము. ఇట్ ఈజ్ ఎ సోలార్ సిస్టమ్ దట్ యూజెస్ థర్మల్ ఎనర్జీ ఆఫ్ సన్, సన్ యొక్క థర్మల్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. ఎందుకు? టు హీట్ వాటర్, వాటర్ని హీట్ చేయడం కోసం. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఇన్ దిస్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, వాటర్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో వాటర్ ఈజ్ సైకిల్డ్ త్రూ ది కలెక్టర్ సెవరల్ టైమ్స్. వాటర్ అనేది కలెక్టర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమవ్వాలంట, సర్క్యులేట్ అవ్వాలంటే సైకిలింగ్ అవ్వాలి. ఎందుకు? నెంబర్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్స్ గుండా ఎందుకు పాస్ అవ్వాలి ఈ వాటర్ అంటే, టు రైజ్ ది టెంపరేచర్. ఓకేనా? వాటర్ యొక్క టెంపరేచర్ను పెంచడం కోసం. టు పంప్ వాటర్ త్రూ ది సిస్టమ్, సమ్ పీపుల్ యూజెస్ ఎలక్ట్రిక్ పంప్స్. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారు, వాటర్ని ఈ థర్మల్ సిస్టమ్ ద్వారా వాటర్ని పంప్ చేయటం కోసం ఓకేనా ఎలక్ట్రికల్ పంప్స్ని ఉపయోగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఆల్టర్నేటివ్లీ వాటర్ కెన్ బి మేడ్ టు పాస్ త్రూ ది పైప్స్ వితౌట్ ఏ పంప్ యూజింగ్ ఏ థర్మోసిఫన్ ఎఫెక్ట్. ఆల్టర్నేట్గా వాటర్ కెన్ బి మేడ్ టు పాస్ త్రూ ది పైప్స్, పైప్స్ గుండా వాటర్ అనేవి మనము పాస్ అయ్యేటట్లు చూస్తాం. ఎందుకు? వితౌట్ ఏ పంప్ యూజింగ్ థర్మోసిఫన్ ఎఫెక్ట్. ఇక్కడ మనం ఇక్కడ పైన ఏం రాసాము, వాటర్ని పంప్ చేయాలంటే కొంతమంది పర్సన్స్ ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ పంప్స్ ఉపయోగిస్తారంట. అలా కాకుండా ఎలక్ట్రిక్ పంప్స్ ఉపయోగించుకోకుండా ఇంకొక ఆల్టర్నేట్గా ఇంకొక సిస్టమ్ ఉందంట. ఆ సిస్టమ్ను మనం థర్మోసిఫన్ సిస్టమ్ ఆర్ థర్మోసిఫన్ ఎఫెక్ట్ అంటాము. ఈ థర్మోసిఫన్ ఎఫెక్ట్ కూడా వాటర్ని దేని గుండా పాస్ చేస్తుంది అంటే, పంప్ లేకపోకుండా వాటర్ని పాస్ సర్క్యులేట్ అయ్యే విధంగా చూస్తుంది అని చెప్తున్నారు ఇవి. నెక్స్ట్ అండి, టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ చెప్పి ఆ రెండు టైప్స్ గురించి మాట్లాడితే కనుక మొత్తం సోలార్ వాటర్ హీటర్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ వాటర్ హీటర్స్ యొక్క టైప్స్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్స్. ఓకేనా? టూ టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ది నేచురల్ సర్క్యులేషన్ ఆర్ ప్యాసివ్ సోలార్ వాటర్ హీటర్, సెకండ్ది ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఆర్ యాక్టివ్ సోలార్ వాటర్ హీటర్. అంటే నేచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్కి మరొక పేరు ఏంటిదంటే ప్యాసివ్ సోలార్ వాటర్ హీటర్, ఫోర్స్డ్ సర్క్యులేషన్కు మరొక పేరు యాక్టివ్ సోలార్ వాటర్ హీటర్ అని చెప్తున్నాం. ఫస్ట్ నేచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థర్మోసిఫన్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ఈ నేచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్కి నేచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ని థర్మోసిఫన్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకేనా? నేచురల్ సర్క్యులేషన్కి సిస్టమ్, నేచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్కి మరొక పేరు ఏంటంటే ప్యాసివ్ సోలార్ వాటర్ హీటర్. ఓకేనా? టూ నేమ్స్ ఉన్నాయి నేచురల్ సర్క్యులేషన్కి అంటే. నెక్స్ట్ థర్మోసిఫన్ యూజెస్ ద ఫ్యాక్ట్ దట్ హాట్ వాటర్ రైజెస్ అబౌవ్ కోల్డ్ వాటర్ డ్యూ టు డెన్సిటీ డిఫరెన్స్. థర్మోసిఫన్ యూజ్ చేస్తుందంట, థర్మోసిఫన్ అనేది యూజ్ చేస్తుంది, ఎఫెక్ట్ని ఉపయోగించుకుంటుంది. హాట్ వాటర్ రైజెస్ అబౌవ్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అనేది కోల్డ్ వాటర్ మీద రైజ్ అవుతాయి, అంటే కోల్డ్ వాటర్కి పైన హాట్ వాటర్ ఏమవుతున్నాయి, రైజ్ అవుతున్నాయి. డ్యూ టు ఎందుకని అండ్ కోల్డ్ వాటర్ పైన హాట్ వాటర్ ఎందుకు ఉంటాయి అంటే డ్యూ టు డెన్సిటీ డిఫరెన్స్. ఓకేనా? కోల్డ్ వాటర్కి హాట్ వాటర్కి డెన్సిటీ డిఫరెన్స్, అంటే కోల్డ్ వాటర్కి ఏమో ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, హాట్ వాటర్కి తక్కువ డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, నేచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ కన్సిస్ట్స్ ఆఫ్
फर्स्ट दे टिल्टेड सोलार कलेक्टर फेसिंग साउथ विद ट्रांसपेरेंट कवर ग्लास एमें कलिगुंटे नेचुरल सर्कुलेशन सिस्टम की टिल्टेड सोलार कलेक्टर इधी सोलार कलेक्टर इधी टिल्टेड सोलार कलेक्टर फेसिंग साउथ ओके ना ये डायरेक्शन फेसिंग साउथ इधी साउथ डायरेक्शन इपड़ू अंत यह टैंक वेप की इला उंट फेसिंग साउथ इट वेप टुवर्ड्स दि फेसिंग साउथ सॉरी फेसिंग साउथ विद ट्रांसपेरेंट कवर ग्लासेस ओके ट्रांसपेरेंट कवर ग्लासेस सोलार कलेक्टर के पैन एमुंटदी मनम ऑलरेडी फ्लैट प्लेट कलेक्टर्स मनम नेर्चुकुन्नाम प्रीवियस वीडियो लो दानिलो ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కి పైన ఏమున్నాయి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమ రాశారు విత్ ట్రాన్స్పరెంట్ కవర్ గ్లాసెస్ అని రాశారు ఓకే నెక్స్ట్ పాయింట్ ఏ హైలీ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఇంకేం కలిగి ఉంటాయి నేచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ ఇంకేం కలిగి ఉంటుంది హైలీ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఇదంతా స్టోరేజ్ ట్యాంక్ నెక్స్ట్ థర్డ్ది ఏ వెల్ ఇన్సులేటెడ్ పైప్స్ కనెక్టింగ్ కలెక్టర్ అండ్ ట్యాంక్ వెల్ ఇన్సులేటెడ్ పైప్స్ ఇదిగో ఇవన్నీ పైప్స్ అండి ఇట్లా ఒక లైన్ లాగా ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంటే పైప్స్ ఈ పైప్స్ దేని కనెక్ట్ చేస్తున్నాయి అంటే స్టోరేజ్ ట్యాంక్ ని మరియు కలెక్టర్ ని కనెక్ట్ చేస్తున్నాయి చూడండి ఇదేంటిది ఇప్పుడు వెల్ ఇన్సులేటెడ్ పైప్స్ ఇది కూడా వెల్ ఇన్సులేటెడ్ పైప్స్ అన్నమాట నెక్స్ట్ ఇవి 3 పార్ట్స్ మెయిన్లీ ఇన్ నేచురల్ సర్క్యులేషన్ సిస్టం నెక్స్ట్ అండి 4th పాయింట్ చూడండి ది స్టోరేజ్ ట్యాంక్ ఇస్ లొకేటెడ్ దీనిలో ఉన్నాయే రాస్తాము ఒకసారి డయాగ్రామ్ చేస్తాను ఇదండి ఇది డయాగ్రామ్ ఇక్కడ ఇలా ఆక్సిలరీ హీటర్ అంటాం దీన్ని నెక్స్ట్ ఇవి హాట్ వాటర్ దీని లోపల ఉంటాయి హాట్ వాటర్ నెక్స్ట్ కోల్డ్ వాటర్ మెయిన్స్ అంటే కోల్డ్ వాటర్ అనేది ఇక్కడ నుండి లోపలికి వెళ్తాయి కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ ఏరో డైరెక్షన్ ఇట్లా అట్లా వెళ్ళాను అంటే మెయిన్స్ కోల్డ్ వాటర్ మెయిన్స్ ఆ మెయిన్స్ నుంచి కోల్డ్ వాటర్ అనేది లోపలికి వెళ్తాయి ఇంకా ఇది ఆక్సిలరీ హీటర్ హాట్ వాటర్ ట్యాంక్ అండి ఇది హాట్ వాటర్ ట్యాంక్ నెక్స్ట్ ఇది సోలార్ కలెక్టర్ ఇది ఇది సోలార్ కలెక్టర్ నెక్స్ట్ ఇది ఇన్సులేషన్ ఈ షేడింగ్ రీజన్ ఉంది కదా ఇది ఇన్సులేషన్ అంటాము నెక్స్ట్ ఇక్కడ నుండి హాట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ హాట్ వాటర్ అంటే వాటర్ హీట్ అయిన తర్వాత హాట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది నేను చెప్తున్నాను ఓకే ఇది 0.3 meters ఈ 0.3 meters ఏంటంటే సోలార్ కలెక్టర్ అనేది ఈ స్టోరేజ్ ట్యాంక్కి 0.3 meters డిస్టెన్స్ ఉంటుంది అని అర్థం కంపల్సరీగా మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కంపల్సరీగా ఈ సోలార్ కలెక్టర్ని అంటే ఈ ఇన్సులేటింగ్ పైప్ని కంపల్సరీగా ఈ అడుగు బాగానే మీరు గీయాలి ఇక్కడ అడుగు బాగానే ఇది ఇట్లా కొంచెం దీనికి ఇట్లా ఉంటే చాలు ఇలా ఉండి డైరెక్ట్గా ఇలా ఉండాలి ఇంకేనా స్లాంట్గా ఉండాలి ఇంకే అడుగు బాగానే ఉండాలి ఇదేమో పైన ఉండాలి ఈ ఇన్సులేటింగ్ పైప్ ఏమి పైన ఉండాలి ఇదండి ఇవి పార్ట్స్ నెక్స్ట్ 4th పాయింట్ చూడండి స్టోరేజ్ ట్యాంక్ ఈజ్ లొకేటెడ్ ఓకే ఇదిగో ఇదండి ఇది స్టోరేజ్ ట్యాంక్ అని చెప్పుకున్నాం కదా స్టోరేజ్ ట్యాంక్ ఈజ్ లొకేటెడ్ అబౌ లెవెల్ ఆఫ్ కలెక్టర్ ఇది కలెక్టర్ అబౌ లెవెల్ ఆఫ్ కలెక్టర్ ఈ లెవెల్ ఆఫ్ కలెక్టర్ అట్లీస్ట్ 0.3 meters ఓకే నేను అట్లీస్ట్ 0.3 meters డిస్టెన్స్ ఉండాలంట ఎక్కడి నుంచి అబౌవ్ ది టాప్ ఎడ్జ్ ఆఫ్ ద కలెక్టర్ టాప్ ఎడ్జ్ అంటే ఇదే కదండి టాప్ ఎడ్జ్ ఇది బాటమ్ ఎడ్జ్ ఇది టాప్ ఎడ్జ్ ఆఫ్ ది కలెక్టర్ నుండి స్టోరేజ్ ట్యాంక్ 0.3 meters ఉండాలి అని చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ యాజ్ ద వాటర్ ఇన్ ద కలెక్టర్ పైప్స్ ఈ కలెక్టర్ పైప్స్లో వాటర్ ఇన్ ద కలెక్టర్ హీట్స్ అప్ ఇట్ ఇట్స్ డెన్సిటీ ఇన్ డిక్రీజెస్ అండ్ హెన్స్ ఇట్ రైజెస్ అప్ ఇన్ టు ద టాప్ ఆఫ్ ది ట్యాంక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఇది కలెక్టర్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ వాటర్ అనేది దీనిలో నుంచి కోల్డ్ వాటర్ అనేది ఇక్కడ ఉంటాయి కదా ఆ కోల్డ్ వాటర్ దీనిలో నుంచి దీనికి వస్తాయి ఇంకా వచ్చిన తర్వాత ఆ కలెక్టర్ పైప్స్ ద్వారా ఈ కలెక్టర్ పైప్స్ ద్వారా ఏమవుతాయి ఈ వాటర్ అనేవి దీనిలో ఉంటాయి కదండి పైప్స్ సోలార్ కలెక్టర్లో సోలార్ కలెక్టర్ పైప్స్ ఉంటాయి ఆ పైప్స్ ద్వారా వాటర్ అనేది హీట్ అవుతాయి
हीट तरह अब डेंसिटी अंत वाटर हाट वाटर डेंसिटी हाट वाटर डेंसिटी एमेंटे डिक्रीज डिक्रीज अव अंड हेंस इट राइजेस अप काबट्टी आ वाटर अने कंपलसरी डेंसिटी तक वाला पैकी रईज रईजेस अप इंटू द टॉप ऑफ द टैंक ओके ना इट इट वाइप की इला ट्यूब्स इला कलेक्शन का बट्टी वाटर अने चूँ इंका क्लारिटी अर्थम इधर कोल्ड वाटर अंडी कोल्ड वाटर इकड़कोस्ट इकड्च कोल्ड वाटर अने पाइप्स द्वारा सोलार कलेक्टर वस्ती सोलार कलेक्टर पाइप्स उठाई सोलार कलेक्टर पाइप्स उठा ओके सोलार एनर्जी इंसिडेंट दीनों कोल्ड वाटर ने हाट वाटर का मारस्ती सोलार कलेक्टर्स मार्चन तरवा मल्ल इपड़ी हाट वाटर कदा हाट वाटर अने इप्पुडु स्टोरेज टैंक की इक्कड पैकी वस्तायन्नमाट वच्चिन तर्वात वेंटने हाट वाटर मुनिगिपोवु एंदुकु लोपलकि वेल्लिपोवु एंदुकु अंटे वाटि योक्क डेंसिटी तक्कुव काबट्टि रैजेस अप इंटू द टाप आफ् दि टैंक टाप आफ् दि टैंक लोनिकि वस्तायि नेनु चेप्तुन्नानु ओके ना कोल्डर वाटर फ्रम द बॉटम आफ् द टैंक हाज हायर डेंसिटी नेक्स्ट कोल्डर वाटर इक्कड चूडंडि डायग्राम लो कोल्ड वाटर उन्नायि कदा कोल्डर वाटर फ्रम दि बॉटम आफ् दि टैंक टैंक बॉटम लो कोल्डर वाटर उन्नी हाज हायर डेंसिटी ओके वीट की हायर डेंसिटी एक्कुव डेंसिटी उंटुंदी अंड सो टेंड्स टू सिंक काबट्टी इवी एप्पुडू सिंक अवडानिकि अंटे अडुगु भागानि उंडडानिकि मात्रमे इष्टपड़ती टेंड्स टू सिंक अंड एंटर्स इंटू दि कलेक्टर एंट्रेंस इंटू दि कलेक्टर काबट्टी इट्लागु ई सिंक अय्यि वाटर ई कोल्ड वाटर अने दीनिलो गुंडा वाटंतटिकवे ఈ పైప్స్ లోనికి వచ్చేస్తాయి ఓకేనా ఎలా వస్తాయి ఈ టెస్ట్ సింక్ ఎంటర్ ఇంటూ ది కలెక్టర్ అంటే ఏ విధంగా ఎంటర్ అవుతాయి అంటే ఇక్కడ నుంచి లోయర్ హెడర్ ద్వారా ఇది దీని లోయర్ హెడర్ అంటామండి లోయర్ హెడర్ అంటాం ఈ లోయర్ హెడర్ ద్వారా ఓకేనా సోలార్ కలెక్టర్ ఎంటర్ అవుతాయి ద ఫ్లో కంటిన్యూస్ ఇట్లా ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎప్పటి వరకు అంటిల్ ది వాటర్ ఇన్ ద పైప్స్ అండ్ ద ట్యాంక్ ఈజ్ అట్ ద సేమ్ టెంపరేచర్ ఇంకా ఈ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ టెంపరేచరు నెక్స్ట్ వచ్చేవరకు పైప్స్లో ఉన్నటువంటి ఏ పైప్స్ దీంట్లో ఉన్న పైప్స్ ఓకేనా ఆ పైప్ సోలార్ కలెక్టర్లో ఉన్న పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్లో ఈ పైప్స్లో ఉన్నటువంటి వాటర్ టెంపరేచరు ట్యాంక్ టెంపరేచరు ఈ రెండు టెంపరేచర్స్ సేమ్ అయ్యేంత వరకు ఈ విధంగా కోల్డ్ వాటర్ ఏమో కోల్డ్ వాటర్ మెయిన్స్ నుంచి వస్తూనే ఉంటాయి లోయర్ హెడర్ ద్వారా ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి మళ్ళీ హాట్ వాటర్ అనేది ఇక్కడికి వస్తాయి ఇట్లాంటి ఈ ప్రాసెస్ అనేది మరలా మరలా రిపీట్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు ఓకేనండి నెక్స్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద సన్ షైన్ ది వాటర్ విల్ క్వైట్లీ సర్క్యులేట్ గెటింగ్ హాటర్ ప్రతిసారి ఈ విధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి యాజ్ లాంగ్ యాజ్ అంటున్నారు చూడండి ఈ కోల్డ్ వాటర్ నుంచి కోల్డ్ వాటర్ మెయిన్స్ నుంచి కోల్డ్ వాటర్ వస్తాయి మళ్ళీ దీనిలో నుంచి ఈ సోలార్ కలెక్టర్లోనికి వెళ్తాయి సోలార్ కలెక్టర్ వాటర్ని హీట్ చేసి ఇక్కడ పంపిస్తుంది ఓకేనా మరలా వాటర్ కోల్డ్ వాటర్ మెయిన్స్ ఇక్కడికి వచ్చి మరలా ఇలాగ వచ్చి మళ్ళీ దీని దగ్గరికి వచ్చిన కానీ మళ్ళీ సోలార్ ఎనర్జీ కంటిన్యూగా సన్షైన్ అవుతూనే ఉంటుంది అనుకోండి సన్షైన్ కంటిన్యూగా ఇలా అవుతూ ఉండినప్పుడు కంపల్సరీగా వాటర్ ఏమవుతాయి అంటే హీట్ అయిపోతాయి ఆల్రెడీ వాటర్ హీట్ అయిపోతాయి ఓకేనా వాటర్ హీట్ అయితే ఇంకా మరలా సర్క్యులేషన్ జరిగింది అనుకో సెవరల్ టైమ్స్ సర్క్యులేషన్ జరిగితే అప్పుడు ఏమవుతుంది అంటే బాగా వాటర్ అనేది త్వరగా ఎక్కువ హీట్ అవుతాయి అని చెప్తున్నారు వాటర్ ఎక్కువ హీట్ అవుతాయి అని చెప్తున్నారు కొంచెం వాటర్ హీట్ అవుతాం కాదు మరలా మరలా సర్క్యులేట్ అవుతున్నప్పుడు ప్రతిసారి ఈ సోలార్ కలెక్టర్ నుంచి వాటర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఓకే ఇది ఆఫ్టర్ సన్సెట్ ద థర్మోసిఫన్ ఎఫెక్ట్ కెన్ రివర్స్ ఇట్స్ ఫ్లో డైరెక్షన్ అండ్ లాస్ హీట్ టు సరౌండింగ్స్ డ్యూరింగ్ నైట్ ఓకే సన్సెట్ అయిపోయింది అనుకోండి ఆఫ్టర్ సన్సెట్ ఓకేనా సన్సెట్ అయిపోతే ఇప్పుడు నైట్ టైము థర్మోసిఫన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే రివర్స్ ఇట్స్ ఫ్లో డైరెక్షన్ ఒక ఫ్లో డైరెక్షన్ రివర్స్ చేసుకుంటుంది దానివల్ల ఏమవుతుంది సరౌండింగ్స్కి హీట్ అనేది ఏమవుతుందంటే లాస్ అయిపోయింది లాస్ అవుతుంది అని చెప్తున్నారు ఓకేనా అందుకోసం అట్లా హీట్ లాస్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా మనకు అవసరమైన హాట్ వాటర్ అనేవి ప్రతిసారి అవైలబిలిటీలో ఉండవు ఒకవేళ నైట్ టైమ్స్ కూడా వాటర్ మనకి హాట్ వాటర్ కావాలి అంటే టు ప్రొవైడ్ హీట్ డ్యూరింగ్ లాంగ్ క్లౌడీ పీరియడ్స్ ఓకే నైట్ టైము క్లౌడీ పీరియడ్స్ అంటే మబ్బు పట్టిన టైమ్స్లో కానీ ఓకేనా అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ ఎలక్ట్రికల్ ఆక్జిలరీ హీటర్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ స్టోరేజ్ ట్యాంక్ ఓకేనా ఎలక్ట్రికల్ హీటర్ అనేది ఒకటి అరేంజ్ చేసి ఉంచుతారు నైట్ టైంకి ఇబ్బంది ఏమి లేకుండా క్లౌడీ టైమ్స్లో ఇంకా ఇక్కడ రాశారు చూడండి అమ్మా
ఆక్సిలరీ హీటర్ అని రాసాం. ఆక్సిలరీ AUXILLERY ఆక్సిలరీ అనాలి. ఆక్సిలరీ హీటర్ అనేది ఉంటుంది ఆల్టర్నేట్గా నైట్ టైము క్లౌడీ టైమ్స్లో. ఓకే, ఇక్కడ వరకు న్యాచురల్ సర్క్యులేషన్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ అండి, ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముందు న్యాచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ చూడండి. మెయిన్ డిఫరెన్స్ ఇది, ఈ అడుగు భాగాన లోయర్ హెడర్ ఉంటుంది, అంటే పైప్స్ ఇక్కడ అమర్చాం. ఓకే, అడుగు భాగం నుంచి ఇక్కడ నుంచి అమర్చాం. దాని అంతర్గత పంప్ ఏమీ లేదు, ఇక్కడ పంప్ ఏమైనా ఉపయోగించామా అంటే దీనిలో ఉన్న వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటరు ఇంకా దీనిలోనికి రావడానికి, ఆ పైప్స్లోనికి రావడానికి మనం ఎక్కడా కూడా పంప్స్ ఉపయోగించలేదు. వాటర్ అంతటా అవే థర్మోసిఫన్ ఎఫెక్ట్ను యూజ్ చేసుకుని న్యాచురల్గా ఇలా వచ్చేస్తాను ఈ వాటర్. ఫోర్స్డ్ సర్క్యులేషన్ అయితే చూడండి, ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ అయితే చూద్దాం. వెన్ ది కలెక్టర్ ఈజ్ ఫిక్స్డ్ అబౌవ్ ది లెవెల్ ఆఫ్ హాట్ వాటర్, కలెక్టర్ అనేదాన్ని మనం కలెక్టర్ని ఎక్కడ ఫిక్స్ చేయాలంటే అబౌవ్ ద లెవెల్ ఆఫ్ హాట్ వాటర్ ట్యాంక్, హాట్ వాటర్ ట్యాంక్కి అబౌవ్ని కలెక్టర్ని ఫిక్స్ చేస్తారు. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు సర్క్యులేషన్ ఆఫ్ టు మేక్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద లూప్ ఈజ్ నోన్ యాజ్ యాక్టివ్ ఆర్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ ఏ హీటర్. అంటే ఏంటిదండి, కలెక్టర్ని ట్యాంక్కి అబౌ అంటే కొంచెం ట్యాంక్కి హాట్ వాటర్ ట్యాంక్కి అబౌవ్లో ఫిక్స్ చేస్తామంట కలెక్టర్ని. ఓకే, నాలా కలెక్ట్ చేసినప్పుడు ఏమవసరమవుతుంది, పంప్ ఈజ్ రిక్వైర్డ్, పంప్ అనేది అవసరమవుతుంది. ఎందుకు అంటే టు మేక్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద లూప్, లూప్లో వాటర్ సర్క్యులేషన్ జరగటం కోసం. ఓకే, దాన్నే మనం ఏమని పిలుస్తాం, యాక్టివ్ ఆర్ ఫోర్స్డ్ యాక్టివ్ స్లాష్ ఉంది, యాక్టివ్ స్లాష్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్, దాన్నే మనం యాక్టివ్ లేదా ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ అని మనం చెప్తాము. ఇట్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ యాజ్, దీన్ని మనం ఇంకా ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అంటే డైరెక్ట్ ఓపెన్ లూప్ సిస్టమ్, డైరెక్ట్ ఓపెన్ లూప్ సిస్టము, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఓకేనా, టూ టైప్స్గా అంటే ఫోర్స్డ్ సర్క్యులేషన్ వాటర్ హీటింగ్ సిస్టమ్ని మనం టూ టైప్స్గా డివిజన్ చేస్తున్నారు, డైరెక్ట్ లేదా ఓపెన్ లూప్ సిస్టమ్ అనొచ్చు, లేదా ఇండైరెక్ట్ ఆర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని పిలవచ్చు. ఓకే, అన్ ఓపెన్ లూప్ సిస్టమ్ సర్క్యులేట్స్ ద హౌస్ హోల్డ్ వాటర్ త్రూ ది కలెక్టర్, కలెక్టర్స్ ద్వారా హౌస్ హోల్డ్ వాటర్ సర్క్యులేషన్ అనేది ఓపెన్ లూప్ సిస్టమ్ అనేది సర్క్యులేట్ చేస్తుంది అని చెప్తున్నాం. అదే ఇండైరెక్ట్ ఆర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్లో అయితే ఈ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యూజెస్ ఏ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ని ఈ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకునేది అంట. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యూజెస్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ఎందుకు, టు కలెక్ట్ హీట్ అండ్ ఏ హీట్ ఎక్స్చేంజర్. ఓకే, హీట్ని కలెక్ట్ చేయడం కోసం. ఇక్కడ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది వాటర్ను అంటే ఫ్లూయిడ్ ఉంటుందండి, క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఫ్లూయిడ్ ఉంటుంది. ఇంతకుముందు మనం కలెక్టర్స్ ప్రీవియస్ వీడియోలో ఫ్లాట్ కలెక్టర్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా, దానిలో ఏమున్నాయంటే ఫ్లూయిడ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఆ ఫ్లూయిడ్ ట్యూబ్స్లో ఏముంటుందంటే ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ బాగా హీట్ ఎక్కువగా అబ్జర్బ్ చేసుకోగలిగినటువంటి ఫ్లూయిడ్ అన్నమాట. హీట్ని అబ్జర్బ్ చేసుకుంటుంది కదా, అది దాని గురించి మాట్లాడుతున్నారు. మనం ఏమి ఉపయోగిస్తాము క్లోజ్డ్ లూప్ సిస్టంలో అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ని ఉపయోగిస్తాము. ఎందుకు అంటే ఈ ఫ్లూయిడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హీట్ని కలెక్ట్ చేసుకోవడానికి, మరియు ఏ హీట్ ఎక్స్చేంజర్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ టు ది హౌస్ హోల్డ్ వాటర్ హోల్డర్ అంటున్నారు. అంటే ఈ ఫ్లూయిడ్ హీట్ అయినటువంటి ఈ ఫ్లూయిడ్ని యొక్క హీట్ని ఎవరు అబ్జర్బ్ చేసుకోవాలి అంటే వాటర్ అబ్జర్బ్ చేసుకోవాలి. ఆ వాటర్కి మరి ఎక్స్చేంజ్ కావాలంటే ఇక్కడ ఏమి ఉపయోగించాలంటే హీట్ ఎక్స్చేంజర్ ఉపయోగిస్తారు. ఇంకేం, ఎందుకు అంటే టు ట్రాన్స్ఫర్ ద హీట్ టు ద హౌస్ హోల్డ్ వాటర్ అంటున్నాం, హౌస్ హోల్డ్ వాటర్ అంటున్నాం. అంటే మనకు ఇళ్ళకి సంబంధించి వాటర్ ఉపయోగపడటానికి ఆ వాటర్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేయటం కోసం అని చెప్తున్నాం. ఓకేనా, ఈ రెండు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇండైరెక్ట్ లేకపోతే డైరెక్ట్ మెథడ్ ఈ రెండు. నెక్స్ట్, వెన్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హాట్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సప్లయింగ్ హీట్ ఇన్ ఎన్ ఇండస్ట్రీ. సరే, ఇక్కడ వరకు ఓకే, ఇండైరెక్ట్ డైరెక్ట్ మెథడ్ అని మనం చెప్పాము ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వచ్చేవరకు ఇండైరెక్ట్ మరి ఎందుకు అసలు ఈ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ని మనం ఉపయోగిస్తున్నాము అన్నది చూద్దాం. లార్జ్ అమౌంట్ ఆఫ్ హాట్ వాటర్ ఈజ్ రిక్వైర్ ఫర్ సప్లయింగ్ హీట్ ఇన్ ఎన్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ ఏ కమర్షియల్ యూటిలైజేషన్, ఇండస్ట్రీలో కానీ కమర్షియల్ యూటిలైజేషన్లో కానీ మనము సప్లయింగ్ హీట్ని సప్లై చేయాలి అంటే దట్ మీన్స్
లార్జ్ అమౌంట్ ఆఫ్ హాట్ వాటర్ మనకి ఎక్కడైతే అవసరమవుతాయో అక్కడ కంపల్సరీగా ఎందుకు అవసరమవుతాయి, ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ లార్జ్ హాట్ వాటర్ అవసరమవుతాయి. ఓకేనా? మరి అటువంటప్పుడు ఇండస్ట్రీకి హీట్ సప్లై చేయాలంటే కంపల్సరీగా ఏమవసరం అంటే ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ ఈజ్ సూటబుల్. అప్పుడు ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ అనేది దాన్ని ఉపయోగిస్తాము. న్యాచురల్ సర్క్యులేషన్ వాటర్ హీటర్ అనేది ఉపయోగపడదు. ఓకేనా? ఎక్కువ ఉపయోగించి ఎక్కువ వాటర్ కావాలంటే తప్పకుండా వి షుడ్ యూస్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ వాటర్ హీటర్. అదే తక్కువ హౌస్ హోల్డ్ పర్పస్గా ఒక స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అనేది అవసరమైతే మనం ఆ న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ నుంచి లార్జ్ అరేస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ దెన్ యూజ్డ్ అండ్ అండ్ ఫోర్ సర్క్యులేషన్ ఈజ్ మెయింటైన్డ్ విత్ ఏ వాటర్ పంప్. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, ఇది సోలార్ కలెక్టర్ అండి. ఇది ఇక్కడ రాశారు సోలార్ కలెక్టర్. ఈ సోలార్ కలెక్టర్స్లో ఒక సోలార్ కలెక్టర్ కాదు, నెంబర్ ఆఫ్ ఉంటాయి అంట. నెంబర్ ఆఫ్ ఉంటాయి సోలార్ కలెక్టర్స్ అనేవి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఉంటాయి, సిరీస్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. కాకపోతే మనకి ఈ డయాగ్రామ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఓన్లీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సోలార్ కలెక్టర్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఉంటాయి. అందుకని లార్జ్ అరేస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఓకే కలెక్టర్స్ ఒకదానికోటి మనం సిరీస్లో అరేంజ్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అలా ఉంటుంది. ఫోర్స్ సర్క్యులేషన్ సిస్టమ్ ఈజ్ మెయింటైన్ విత్ ఏ వాటర్ పంప్. ఇంకా ఏముంటాయి? సోలార్ కలెక్టర్స్, లార్జ్ అరేస్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఉంటాయి అండ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్, దట్ మీన్స్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఉంటాయి. మరియు వాటితో పాటు ఇంకేముంటుంది? వాటర్ పంప్ ఉంటుంది ఫోర్స్ సర్క్యులేషన్ సిస్టమ్లో. ఓకేనా? ఇవి మెయింటైన్ చేస్తాయి వాటర్ పంప్ని. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ లార్జ్ అరేస్ని ఉపయోగించుకుంటుంది ఫోర్స్ సర్క్యులేషన్ సిస్టమ్ అని చెప్తండి. ఇది ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ డయాగ్రామ్ అండి. కోల్డ్ మేకప్ వాటర్, కోల్డ్ వాటర్ అనమాట ఇది. కోల్డ్ మేకప్ వాటర్ అని రాసాము. కోల్డ్ వాటర్, కోల్డ్ వాటర్ ఇక్కడ నుంచి యారో డైరెక్షన్ ఇటువైపు ఇక్కడికి వెళ్తాయి. ఇదేంటిది అంటే హాట్ వాటర్ ట్యాంక్, హాట్ వాటర్ ట్యాంక్ అంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కోల్డ్ వాటర్ ఇవి ఉండే కదా, ఈ కోల్డ్ వాటర్ దీనిలో నుంచి ఇలా ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ హాట్ వాటర్ ట్యాంక్ని మనము కలెక్టర్ క్యాబోని అరేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీనిలో నుంచి వీటంతటికి అవి ఇలా వచ్చి ఇలా వెళ్ళటానికి వీలు ఉండదు కదా వాటర్ అనేది. కాబట్టి మనం ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ ఏమి ఉపయోగిస్తున్నామంటే పంప్ ఉపయోగిస్తున్నాం, వాటర్ పంప్ అనమాట ఇది. ఈ వాటర్ పంప్ ఏం చేస్తుందంటే దీనిలో ఉన్న వాటర్ని ఓకేనా డ్రా అవుట్ అనమాట, డ్రా చేస్తుంది అనమాట. ఓకేనా? వాటర్ తోడుతుంది అంటారు కదా, అది వాటర్ను పంపిస్తుంది. ఓకే, ఇటువైపు పంపిస్తుంది, సోలార్ కలెక్టర్ వైపుకి పంపిస్తుంది. ఈ సోలార్ కలెక్టర్స్ ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఈ సోలార్ కలెక్టర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి దీని ద్వారా సోలార్ రేడియేషన్ ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు హాట్ వాటర్గా తయారయ్యి దీనిలోనికి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? అప్పుడు హాట్ వాటర్ని మనము కావలసినటువంటి ఓకేనా యూజెస్కి అంటే ఇండస్ట్రియల్ పర్పస్కి, నెక్స్ట్ కమర్షియల్ యూటిలైజేషన్కి ఈ హాట్ వాటర్ని పంపించుకోవచ్చు. అందుకని ఇక్కడ హాట్ వాటర్ అవుట్ అంటున్నాం. ఇదండి ఇది డయాగ్రామ్. నెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ అబవ్ ఫిగర్ పంప్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ కోల్డ్ వాటర్ లైన్. షోన్ ఇన్ ఫిగర్ పంప్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ కోల్డ్ వాటర్ లైన్. కోల్డ్ వాటర్ లైన్ ఇది, ఇది కోల్డ్ వాటర్ లైన్ అంట. ఈ కోల్డ్ వాటర్ లైన్లో మనం ఏమి అరేంజ్ చేసాము అంటే పంప్ని ప్రొవైడ్ చేసాం. ఓకే, వాటర్ ఫ్రమ్ ఏ స్టోరేజ్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ ఈజ్ పంప్డ్ త్రూ ఏ కలెక్టర్ అరే వేర్ ఇట్ ఈజ్ వాటర్ ఫ్రమ్ ఏ స్టోరేజ్ ట్యాంక్. స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ని మనం పంపిస్తాం, దేనికి పంపిస్తాము? స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ని, కోల్డ్ వాటర్ని మనం దేనికి పంపిస్తామంటే త్రూ ఏ పంప్ చేస్తాం. దేని ద్వారా? త్రూ ఏ కలెక్టర్ అరే, ఇవి కలెక్టర్ అరేస్ ద్వారా. ఇంకేనా? ఈ కలెక్టర్ అరేలో ఏం జరుగుతుందమ్మా? వేర్ ఇట్ ఈజ్ హీటెడ్, వేర్ వాటర్ ఈజ్ హీటెడ్ అని అర్థం. వేర్ ఇట్ ఈజ్ హీటెడ్ అన్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందో రాస్తున్నారు. వేర్ ఇట్ ఈజ్ హీటెడ్ అండ్ దెన్ ఫ్లో బ్యాక్ ఇన్ టూ ద స్టోరేజ్ ట్యాంక్. మళ్ళీ ఏమవుతుంది? స్టోరేజ్ ట్యాంక్లోనికే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. ఏ పంప్ ఫర్ మెయింటైనింగ్ ది ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఈజ్ ఆపరేటెడ్ బై అన్ ఆన్ ఆఫ్ కంట్రోలర్ విచ్ సెన్సెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద. ఇక్కడ వరకు ఓకేనండి మీకు? వాటర్ అనేది కోల్డ్ వాటర్ లైన్, కోల్డ్ వాటర్ అనేది దీని నుంచి వస్తుంది. ఈ కోల్డ్ వాటర్ మళ్ళీ ఈ పంప్ ఏం చేస్తుందంటే
సోలార్ కలెక్టర్ ఎరేకి పంపిస్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు దీన్ని కోల్డ్ వాటర్ అనేది హీట్ని అబ్జార్బ్ చేసుకుని హాట్ వాటర్గా మారి ఈ స్టోరేజ్ ట్యాంకులోకి వస్తాయి హాట్ వాటర్ అనేది. ఓకేనా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ యారో డైరెక్షన్ లాగా ఉంది, దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ అని చెప్తాము, దాని గురించి మాట్లాడదాం. ఏ పంప్ ఫర్ మెయింటైనింగ్ ద ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఆపరేటెడ్ బై అన్ ఆన్ ఆఫ్ కంట్రోలర్. పంప్ ఫర్ మెయింటైనింగ్ ద ఫోర్స్డ్ సర్క్యులేషన్, ఫోర్స్డ్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయడం కోసం పంప్ ఈజ్ ఆపర్ పంప్ అనేది దేని చేత ఆపరేట్ చేయబడుతుందంటే ఆన్ ఆఫ్ కంట్రోలర్ ద్వారా. ఇంకేనండి, ఇక్కడ మీకు అర్థమైందా? ఈ పంప్ ఉంది కదా, ఈ పంప్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ అంటే ఈ విధంగా ఫోర్స్డ్ సర్క్యులేషన్ జరగాలి అంటే, ఓకేనా, ఈ పంప్ అనేది దేని చేత ఆపరేట్ చేయబడుతుంది అంటే ఆన్ ఆఫ్ కంట్రోల్, ఈ పంపు దీని చేత కంట్రోల్ చేయబడుతుంది అంటే ఆన్ ఆఫ్ కంట్రోలర్ అని ఉంది కదా. ఈ ఆన్ ఆఫ్ కంట్రోలర్ ద్వారా ఈ పంపు కంట్రోల్ చేయబడుతుంది. ఇంకేనా, విచ్ సెన్సెస్, ఈ ఆన్ ఆర్ ఆఫ్ కంట్రోలర్ అనేది, ఆన్ ఆఫ్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుందంటే, విచ్ సెన్సెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ అట్ ఎగ్జిస్ట్ ఆఫ్ కలెక్టర్. ఓకేనా, ఏం చేస్తుందంటే ఓర్క్ని ఇది వెంటనే అబ్జర్వ్ చేసుకోగలి, వెంటనే ఇది సెన్స్ చేయగలుగుతుంది అంటే వెంటనే దీనికి సిగ్నల్స్ అనమాట, వెంటనే గుర్తుపట్టగలిగింది. ఏం గుర్తుపట్టగలుగుతుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఎట్ ఎగ్జిట్ ఆఫ్ ది కలెక్టర్ కలెక్టర్ ఎగ్జిట్. ఇంకేనా, కలెక్టర్ ఎగ్జిట్ ఇదండి, ఈ కలెక్టర్ ఎగ్జిట్ దగ్గర, ఈ కలెక్టర్ ఎగ్జిట్ దగ్గర హాట్ వాటర్ ఉంటాయి కదా, దాని టెంపరేచర్ని మరియు ఇట్ ఎగ్జిట్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ సూటబుల్ లొకేషన్ ఇన్సైడ్ ద స్టోరేజ్ ట్యాంక్. నెక్స్ట్ స్టోరేజ్ ట్యాంక్లో, ఈ స్టోరేజ్ ట్యాంక్లో సూటబుల్ లొకేషన్ ఎక్కడైతే మంచిగా అంత వాటర్ అంత టెంపరేచర్ని ఒక చోట ఎక్కడైతే ఇంక్లూడ్ చేయగలుగుతామో అక్కడ, అంటే స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న వాటర్ హీట్ని, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాటర్ హీట్ని యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ని ఇది గ్రహిస్తుంది, ఆన్ ఆఫ్ కంట్రోలర్ గ్రహిస్తుంది. అది ఆ పాయింట్ మీనింగ్ ఇన్సైడ్ ది స్టోరేజ్ ట్యాంక్. ద పంప్ ఈజ్ స్విచ్డ్ ఆన్, మరి అలా ఏ విధంగా మరి గ్రహిస్తుంది అంటున్నాం కదా, ఆన్ ఆఫ్ కంట్రోలర్ గ్రహిస్తుంది అంటున్నాం కదా, అప్పుడు ఏమైంది, పంప్ ఈజ్ స్విచ్డ్ ఆన్ వెన్ ఎవర్ దిస్ డిఫరెన్స్ ఎక్సీడ్స్ ఏ సర్టైన్ వాల్యూ. ఇంకేనా, సర్టైన్ వాల్యూకి ఈ డిఫరెన్స్ అనేది ఎక్సీడ్ అయ్యింది అనుకోండి, అంటే పంప్ని ఆ పంపు దానందరికి అదే ఆన్ అయ్యిద్ది అంట. ఎప్పుడు ఆ డిఫరెన్స్ అనేది సర్టైన్ వాల్యూకి ఎక్సీడ్ అయినప్పుడు, ఆ డిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంట, వాటర్ హీట్ అనేది వాటర్ ఇప్పుడు స్విచ్ ఆన్ అయిపోయింది అంట. ఆఫ్ వెన్ ఇట్ ఫాల్స్ బిలో ఏ సర్టైన్ వాల్యూ. ఇంకేనా, ఇది ఈ డిఫరెన్స్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడైతే కొంచెం తక్కువగా ఉందో, ఓకేనా, వెన్ ఇట్ ఫాల్స్ బిలో ఆఫ్ అవుతుందంట, అంటే ఇది పంపుని పంప్ ఆఫ్ అయిపోతుంది ఎప్పుడు ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా ఉండినప్పుడు, ఎలా ఉండినప్పుడు అంటే ఫాల్స్ బిలో సర్టైన్ వాల్యూ, ఫాల్స్ బిలో సర్టైన్ వాల్యూకి బిలో ఉండినప్పుడు. ఓకేనా, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పంప్ అనేది దాని స్విచ్డ్ ఆన్ అవుతుంది, ఓకేనా, ఆన్ కండిషన్లో ఉండమని అవుతుంది ఎప్పుడు ఈ ఆన్ ఆఫ్ కంట్రోలర్ ఉంది కదా ఏరో డైరెక్షన్లో బొమ్మలో, ఓకేనా, వెన్ ఎవర్ దిస్ డిఫరెన్స్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ అనేది ఒక సర్టైన్ వాల్యూ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుందంట, ఆ సర్టైన్ వాల్యూకి ఎక్కువగా ఉంటే, సర్టైన్ వాల్యూకి ఎక్కువగా ఉండగానే వెంటనే స్విచ్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఓకేనా, సర్టైన్ వాల్యూకి తక్కువగా ఉంటే ఆఫ్ అవుతుంది, పంప్ అనేది ఆఫ్ అవుతుంది. ఇదండి, ఇది ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్, ఫోర్స్డ్ సర్క్యులేషన్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ఓకేనా, నోట్స్ ఇది రాయొచ్చు మంచిగా, మీరు మంచి మార్క్స్ మీకు అప్టైన్ అవుతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోట్స్ అనేది పిల్లలకి నేను ఎంత షార్ట్కట్లో వీలైతే అంత షార్ట్కట్లో ఇచ్చాను, వాళ్ళు మంచిగా రాశారు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ నేను చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.